మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్, అలాగే డయాబెటిక్ డాక్టర్ ప్రభు కుమార్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం సార్. జనరల్ గా డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి జ్యూసెస్ వాడితే మంచిది అంటారు? అంటే ఫ్రూట్స్ కాకుండా ఈ జ్యూసెస్ తాగితే మంచిది అంటారు. జనరల్ గా ఇప్పుడు గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగుతున్నారు కదా, అట్లా ఎగ్జాంపుల్ గా ఇంకేం తాగొచ్చు అంటే? ఇప్పుడు రకరకాల జ్యూసులు ఉంటాయమ్మా. నేను ప్రధానంగా ఎప్పుడు చెప్పేది సైంటిఫిక్ బేస్డ్ సబ్జెక్టు. ఇవన్నీ ఏంటంటే, ఇందా నేను చెప్పడానికి యాడ్జువెంట్స్. పనికి వస్తే పనికి రావో తెలియదు, పనికి వస్తే మన నమ్మకం. రెండు, వాటిలో కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉండుండొచ్చు. కొంతమంది మెంతులను జ్యూస్ చేసుకుని తాగుతారు, అది వాళ్ళ నమ్మకం. ప్లస్ మెంతులకు ఆకు గుణం ఉందని మెంతెం ఆకు కూడా తింటుంటారు కొంతమంది. మెంతెం కూరలు చేసుకొని మెంతెం జ్యూస్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అలాగే మొరింగా ములక్కాయలు జ్యూస్ కూడా చేసుకుని తాగేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా పడితే బాగానే ఉంటాయి, పడకపోతే గ్యాస్ట్రైటిస్ సమస్యలు వస్తాయి, పొట్లో వాంతులు విరోచనాలు వచ్చి ఇబ్బంది పడతా ఉంటారు. సో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. వాంతులు విరోచనాలు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఒకసారి కనుక వాంతులు విరోచనాలు లాంటి సమస్యలు వచ్చినాయి అనుకోమ్మా, డయేరియా లాంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఇరిటేషను, ఒంటికి పడక ఎలర్జిక్ కండిషన్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఏం పడుతున్నాయో ఏం పడట్లేదో చూసుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఒక అంశం. అయితే వీటిలో రియల్గా ఏం పనికి వస్తే ఏం పనికి రావు అనుకుంటే, చాలామంది నానుడిగా వాడుకునేటువంటివి ఇప్పుడు ఈ జ్యూసెస్లో ముఖ్యంగా మొరింగా బాగా పనిచేస్తుంది, ములక్కాయ అని అంటారు. ఆ ములక్కాయ కొంతమంది పౌడర్ చేసుకొని, ఆకుల్ని పౌడర్ చేసి వాటిని కషాయంలా చేసుకొని తాగుతుంటారు. ఆ కషాయాన్ని మనకు తగ్గట్టుగా చేసుకుని కూడా తాగుతారు, టేస్టీగా సూప్ లాగా చేసుకుని కూడా తాగుతుంటారు. సో ఆ రకంగా ఈ మొరింగాని వాడుకునేటువంటి కొంతమంది జనాలు ఉన్నారు. అంటే మొరింగా విశిష్టమైనది. అట్లాగే అవకాడో జ్యూస్ చాలా మంచిది. అవకాడో జ్యూస్ తాగొచ్చు. అవకాడో సింపుల్, అవకాడో ఫ్రూట్ పండిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి మిక్సీలో కొట్టేసి దాంట్లో కొన్ని ఆల్మండ్స్ కలుపుకొని, ఆల్మండ్స్ మన బాదం పప్పు కలిపేసి, అట్లాగే కావాలంటే ఇంకా ఏమన్నా ఒకటి రెండు దానిమ ఇలాంటివి కలుపుకుంటే కావాల్సినటువంటి మంచి పోషక విలువలతో అవకాడో జ్యూస్ తాగొచ్చు. అది కూడా అద్భుతాలు చేస్తుంది అవకాడో, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బాల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ బి కాంప్లెక్స్ అవకాడో, ఈ సైజులో ఉన్నటువంటి అవకాడో. అట్లాగే థార్న్ మెలాన్ అనే ఒక ఫ్రూట్ ఉంది, అది ఆఫ్రికాలోనే దొరుకుతుంది, ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది. అది క్యాన్సర్కి, డయాబెటీస్కి, ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. అది ఇక్కడ దొరకదు. అలాగే లక్ష్మణ్ పండు కూడా చాలా మంది ఉంటారు, అది కూడా ఇమ్యూనిటీ పెంచి క్యాన్సర్కి, డయాబెటీస్కి ఉపయోగపడుద్దని దాని యొక్క ఆహార లక్షణాలు, దాని యొక్క ఫ్రూట్ లక్షణాలను బట్టి మనం వింటున్నాం. అంటే సైంటిఫిక్గా ఇది ఎంతవరకు కరెక్ట్ అయింది మనం ఇంకా ఎంతమంది పేషెంట్లు పరిశోధన చేసి చెప్పలేం. ఈ అందరూ పెద్దలు అనుకునేటువంటి మాటలు, ఒరిజినల్ ఎంత తెలియదు మనకి. బట్ వీటితోనే పని జరుగుద్దా అంటే కాదు, కుదరదు. ఏమ్మా వీటితోనే పని జరుగుద్దంటే కాదు, కుదరదు, మనకు తెలియదు. ఇవి పెద్దలు అనుకునేటువంటి మాటల్ని మనం వింటున్నాం. సో ఇప్పుడు చాలామంది వెల్లుల్లి తింటే గుండె జబ్బులు రావు అంటారు. మరి అందరూ వెల్లుల్లి చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం. వెల్లుల్లి, అల్లం మంచిది అంటారు, తింటూనే ఉన్నాం కదా. జబ్బులు తగ్గాలి కదా, గుండె జబ్బులు రాకూడదు కదా. అసలు ఇవి ఎంతవరకు పనిచేస్తాయి అనేది కాదు సమస్య. మనకేంటంటే పనిచేస్తాయి, మనకి తగ్గంత పనిచేస్తా లేదు. అందుకనే ఇంగ్లీష్ మెడిసిన్ మనం వాడతాం, అలోపతిక్ మెడిసిన్స్. కాబట్టి ఇవన్నీ ఉపయోగపడతాయి, కానీ మన జబ్బుని పూర్తిగా నయం చేసేంత కాదు. వాటిని ఒక హోలిస్టిక్ అప్రోచ్గా, వీటిని ఒక యాడ్జువెంట్గా వాడుకుంటే అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సైంటిఫిక్ బేసిస్లో మాత్రం వీటన్నింటి మనం నమ్మడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాటి మీద సరైనటువంటి పరిశోధన, కావాల్సిన రీసెర్చ్ లేదు. ఇవన్నీ మనం చెప్పుకునేది కేవలం ప్రజలకు ఉపయోగపడటం కోసం మాత్రమే తప్పించి వైద్యపరంగా ఎంతవరకు పర్ఫెక్ట్ అని చెప్పలేము. అట్లాగే షుగర్ని నిర్ధారించాలంటే HbA1c అనేటువంటి పరీక్ష చాలా ముఖ్యమైనది, దాని ద్వారా నిర్ధారిస్తాం. ఆ పరీక్ష కాకుండా మనం ఎట్లాగా అసలు షుగర్ని ఎట్లా అనుమానించగలుగుతాం షుగర్ అని, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎక్కువసార్లు నీళ్లు తాగాలనిపించడం, ఎక్సెసివ్ థర్స్టీ, నీళ్లు తాగాలనిపించడం, ఆహారం తినాలనిపించడం, ఆకలి ఎక్కువ అనిపించడం, తిన్నా కూడా మళ్ళీ ఆకలి ఎక్కువ అనిపించడం, మళ్ళీ తినాలనిపించడం, మళ్ళీ తింటాం. సో ఆహారాన్ని తినేటువంటి ఆలోచనలు రావటం, బాగా తింటాం. అట్లాగే యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళటం, దీన్ని పాలిడిప్సియా, పాలియూరియా, పాలిఫేజియా అంటారు. మూడు పీల్తో కూడుకున్నదే షుగర్ అంటే. ఇంతే కాకుండా కొంతమంది డైరెక్ట్గా హాస్పిటల్కి చేతులు కాళ్ళు మంటలతో వాళ్ళకి నాకు షుగర్ వచ్చిందనే విషయం తెలుస్తుంది. కొంతమందికి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్, ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్స్,
ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా వాళ్ళు సంభవంలోనే సెక్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు స్కిన్ ప్రొఫ్యూజ్, మగవాళ్ళకి ఆ ప్రొఫ్యూజ్ ముందు స్కిన్ స్క్రాచెస్ కావడం, దురద పెట్టడం, ఇబ్బందిగా ఉండడం, పొద్దుగులు తరచూ ఆ ఇన్ఫెక్షన్ రావడం, యూరిన్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్స్ రావడం, అలాగే లేడీస్కి మూత్రాశయంలో ఇన్ఫెక్షన్స్ రావడం కంటిన్యూస్గా, ఇవన్నీ కూడా షుగర్కి లక్షణాలు. ఈ విధంగా లక్షణాలు ఉన్నప్పుడు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్ పరీక్షలు చేసుకోవచ్చు. ఫాస్టింగ్ 100 లోపల ఉండాలి, పోస్ట్ లంచ్ 160 లోపల ఉండాలి. అంటే ఫాస్టింగ్ పరీక్ష తినిన తర్వాత, తినక ముందు 100, తినిన 1.5 గంటల నుంచి 2 గంటల లోపల 160 లోపల ఉండాలి. దీన్ని నిర్ధారణ చేయడానికి ఇవి గనక 100 పైన, ఈ కింద 160 పైన గనక ఉంటే వెంటనే వాళ్ళు HbA1c పరీక్ష, 3 నెలల షుగర్ పరీక్ష చేసుకుంటే 6లు ఉన్నావా, 6లో ఉంటే మీరు ఇప్పుడే డయాబెటీస్ వస్తున్నట్టు, 6 అంటే మీ గుమ్మం దగ్గర తలుపు కొడుతుంది డయాబెటీస్ నేను లోపలికి వస్తాను అని. సో 6 ఉంటే వరగేటువంటి సమస్య, దాన్ని మనం ఏ విధంగా డైట్ టు ఎక్సర్సైజ్ తో కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి, లేదా సింపుల్ మెటఫార్మిన్ టాబ్లెట్ పెట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించే పని చేస్తాం, సింపుల్ మెటఫార్మిన్ టాబ్లెట్ తోటి వెనక్కి పంపించేటువంటి అవకాశం. ఇది 6 దాటిపోయిన తర్వాత 7, 8, 9, 10, 11, 12, 13, 14 15 వచ్చే పేషెంట్లు కూడా మా దగ్గర ఉంటారు. కళ్ళు పోయిన తర్వాత వచ్చే వాళ్ళు ఉంటారు, సెక్చువల్ ఇన్ఫెక్షన్స్ బాగా పెరిగిపోయిన తర్వాత వస్తారు కొంతమంది, చేతులు కాళ్ళు పురుగులు పట్టి పుండ్లు పట్టిన తర్వాత వస్తారు మా దగ్గర కొంతమంది, కాళ్ళు పాడైపోయిన తర్వాత, కట్ అయిపోయిన తర్వాత, గ్యాంగ్రీన్ అయిపోయిన తర్వాత, కుళ్ళు పట్టిపోయిన తర్వాత కూడా వస్తుంటారు. సో ఈ విధమైన సందర్భంలో కూడా మనం చూస్తూ ఉంటాం ఈ పేషెంట్. అయితే జనరల్ గా సార్, ఫ్రూట్స్ తింటే బెటర్ అంటారా, మీరు అన్నట్టు జ్యూసెస్ ఏది బెటర్ సార్? ఎప్పుడైనా సరే ఫ్రూట్ ని ఫ్రూట్ గా తింటే చాలా మంచిదమ్మా, జ్యూసెస్ కంటే కూడా. ఫ్రూట్ ని తిన్నప్పుడు వాటి యొక్క పల్ప్, వాటి యొక్క ఫైబరు ఇవన్నీ కూడా మిళితంగా వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే జ్యూస్ తాగుతాం ఫిల్టర్ అయిపోతాయి చాలా వరకు, అన్ని కూడా అందేటువంటి అవకాశం ఉండదు. పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి జ్యూస్ ఎప్పుడు కూడా ఫిల్టర్ చేయకుండా ఓవరాల్గా ఇస్తే మంచిది. దాంట్లో అడిషనల్గా షుగర్ కానీ ఐస్ కానీ యాడ్ చేయకుండా ఇవ్వడం ఇంకా మంచిది. ఇది మనకి డయాబెటీస్లో ఉన్నటువంటి లక్షణాలు, జ్యూసెస్ మంచి, ఆహారం ఏది మంచిది, ఈ విధంగా ఫాలో అయితే బాగుంటుంది.